నమస్కారం అండి. నా పేరు ప్రశాంత్. మాది ఎర్రగుంట గ్రామం, కనాయకల్ మండలం, అనంతపురం జిల్లా అండి. నాకున్న 20 ఎకరాల పొలంలో ఒక 2 ఎకరాలు పత్తి వేసుకున్నానండి. ఈ పత్తిలో విత్తన ఫస్ట్ వచ్చేసరికి మనం విత్తనం వచ్చేసరికి ఎకరాకి 4 కేజీలు చొప్పున ఎకరాకి కుట్టుకున్నామండి. కొందరు విత్తుతారు, కొందరు కుట్టుకుంటారు, మేమైతే కుట్టుకున్నామండి. విత్తనం పేరు వచ్చేసరికి రాశి నియో అండి. ఎకరాకి ఒక 3.5 నుంచి 4 కేజీల వరకు పోయినాయండి. ఒక అంటే ప్యాకెట్ లెక్క లెక్కేసుకుంటాం మేము. ఇదొచ్చరికి మొక్కకి మొక్కకి వచ్చి దూరం వచ్చేసరికి ఒక ఇంచుమించుకు ఒక అడుగు 1.5 అడుగు పెట్టుకున్నామండి. సాలుకు సాలుకు మధ్య వచ్చేసరికి 2.5 నుంచి 3 అడుగులు 3.5 అడుగులు అట్లా పెట్టుకున్నామండి. ఇది వచ్చేసరికి పంట దశ వచ్చేసరికి ఇప్పటికి 3 నెలలు సరాసరి 3 నెలలు కంప్లీట్ అయిందండి. 3 నెలలు కంప్లీట్ అయింది. దీన్ని వచ్చేసరికి ప్రధానంగా మేము దుక్కిలో వచ్చేసరికి మందులు విషయానికి వస్తే దుక్కిలో వచ్చేసరికి ఒక డిఏపి ఒక బస్తా వేసుకున్నామండి దుక్కిలోకి. తర్వాత వచ్చేసరికి పొటాష్ ఒక 25 కేజీలు అర్ధ బస్తా అట్లా వేసుకున్నామండి. తర్వాత యూరియా కూడా ఒక 20 కేజీలు అట్లా యూరియా వేసుకున్నామండి దుక్కిలోకి. తర్వాత వచ్చేసరికి మనం ఎక్కువ తడి పూత దశలో మనం ఎక్కువ తడి పెట్టినట్లయితే పూత అనేది చాలా మా ప్రధాన సమస్య ఏమంటే పత్తిలో పూత రాలేదు ఎక్కువైపోతుందండి. దానికి మేజర్ కారణం చాలా ఉన్నా సరే మన చేతిలో ఉండి మనం కంట్రోల్ చేసుకోవాల్సింది ఏమంటే నీళ్లు పెట్టడం అండి. మనం ఎట్లనట్లే అంటే ఎక్కువ నీళ్లు పెట్టడం, అలా చేయడం వల్ల ఏమంటే చెట్టు మన తట్టుకోలేక అదేం చేస్తా అంటే పూత అనేది చాలా ఎక్కువగా రాలిపోతుంటుందండి. కాబట్టి మనం 6 దొడ్లు అనేది ఇచ్చుకోవాలండి. అంటే కొంచెం కొంచెం తడులే ఇచ్చుకోవాలి మనము. మనం ఈ దోమలకు కనుక మనం పిచికారీ చేసుకోవాలండి. ఫస్ట్ అసిటమాప్రిడ్ అనేది పిచికారీ చేసుకోవాలండి. దోమకు బాగా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అసిటమాప్రిడ్ అనేది. తర్వాత ఒక కొట్టిన తర్వాత ఇంకా దోమ ఉదిరితే ఇంకా ఉంది అనుకోండి, 20 నుంచి 25 రోజులు గ్యాప్ ఇచ్చి ఒకసారి అసిటమాప్రిడ్ కానీ క్వినాల్ఫాస్ కానీ లేదంటే రెండు కలిపి కొట్టుకున్నా కూడా మంచి రిజల్ట్ అయితే మాకు కనిపించిందండి ఆ 2 మందులు కొట్టుకోవడం వల్ల. తర్వాత ప్రధానంగా ఇంకా చూసుకున్నట్లయితే మనకు ఈ పత్తిలో మనకి కంటి కనబడకుండా మనకి దిగుబడిలో చాలా తగ్గించేది ఏమైనా ఉందంటే అది గులాబీ రంగు పురుగు అండి. మనకి ఎప్పుడైతే కనిపిస్తుందంటే అది పత్తి ఎప్పుడైతే దాని నోరు విప్పుకుంటుందో అప్పుడు వచ్చేసరికి అప్పుడు తెలుస్తుందండి ఇది గులాబీ రంగు దాంతో మనం ఎఫెక్ట్ అయిందని. రైతుకు ఖచ్చితంగా నష్టం తీర్చేపోతుంది అది. ఎందుకంటే మళ్ళీ విడిపించడానికి కూడా అది సరిగ్గా నీట్గా పగలదు కాబట్టి రైతుకు కూలీ ఖర్చు అదనంగా అవుతుంది. ప్లస్ మనకి ఎప్పుడైతే మనం ఇక్కడ రైతులు మనం మార్కెట్కి పోయిన తర్వాత పత్తిని ఇలా తీసి క్వాలిటీ చూస్తారండి. మన గులాబీ రంగు పురుగు ఎప్పుడైతే ఉందో ఇట్లా లాగినప్పుడు అది దారం రాదండి, తక్కువ అట్లా వెంటనే అది ఇరిగిపోయి తెగిపోతుంది. కాబట్టి మనకి రేటు కూడా తక్కువ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మనం అందువల్ల మనం దానికి మందులు ఏమేమి కొట్టుకోవాలంటే క్వినాల్ఫస్ కానీ లేదంటే క్లోరిపైరిఫస్ కానీ మనం ఒకసారి అది ఒకసారి ఇది మార్చి కొట్టుకున్నట్లయితే మనకి ఈ గులాబీ రంగు పురుగు అనేది చాలా వరకు ఉధృతి తగ్గించుకోవచ్చు అండి. ప్రస్తుతానికి అయితే పంట అయితే చాలా ఆరోగ్యంగానే ఉందండి. ఇంకా కాయ పత్తి దశకి ఇంకా రాలేదు. దేవుల దయవల్ల వర్షాలు బాగానే పడుతున్నాయి కాబట్టి కొంచెం ఏదో అట్లా పచ్చదోమ అక్కడక్కడ కనిపిస్తుందండి. దానికి కూడా మేము ఈ వర్షం తగ్గినట్టునే మేము ఇది చేసుకుంటాము, పిచికారీ చేసేసుకుంటాము. ఇది వచ్చరికి దిగుబడి నా అందాజు వరకు ఒక 15 క్వింటాల దాకా రావచ్చు అండి. 13 నుంచి 15 క్వింటాల దాకా రావచ్చు అండి. ఎందుకంటే చాలా వేపుగా పెరిగింది. కాయ కూడా మనం చూసుకున్నట్టయితే కింద నుంచి కూడా చాలా బాగా నీట్గా సెట్ అయిందండి. దీనికి చూడండి కాయ కూడా ఒక్కొక్కటి లావులావుగా ఉంది. ఇది మనం మేము పొటాష్ కానీ మనం కరెక్ట్గా సేద్యం చేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగానే తూకం కూడా ఎక్కువ వస్తుందండి. ఇది చెప్పడం మర్చిపోయినా నేను. మనం పొటాష్ వేసుకోవడం వల్ల గింజ అనేది చాలా ఎక్కువ తూకం అనేది వస్తుందండి. అందువల్ల మనకి ముఖ్యంగా మన లాస్ట్ వరకు మనకి దిగుబడి అనేది ఆటోమేటిక్గా పెరగడం కూడా జరుగుతుంది. రోగనిరోధక శక్తి కూడా చాలా వరకు పెరుగుతుందండి. పొటాష్ వాడడం వల్ల రోగ నిరోధక శక్తి మనకి పెరుగుతుందండి మొక్కకి. కాబట్టి మనం స్ప్రే చేసుకోవడం కానీ ఏదైనా పురుగులు ఏమైనా వచ్చినా కూడా తట్టుకునే శక్తి మొక్కకు మనం ఇచ్చిన వల్ల అవుతాము.